ఎక్కడెక్కడ మన నిలబడి
పార్టీకి తెరవడం పైకి తెలుగుదేశం పార్టీ స్థాయికి చూసింది. నాయకులు వెళ్ళండి వచ్చినాక కొత్త నాయకులు వస్తారు పోతారు. తెలుగుదేశం పార్టీకి ఉండేటువంటి ప్రత్యేకత అది. ఇప్పుడు ఒకటే విషయం చెప్తాను, కట్టే కొట్టే తెచ్చి తెలంగాణ భాష తెలంగాణ యాత్రలో చెప్పానంటే కట్టే కొట్టే తెచ్చి ఇన్ని మార్గాలు అనవసరం. 21వ తారీఖున ఏం చేయబోతున్నాం, ఏం చేయబోతున్నాం? ఒక్క నిమిషం తమ్ముడు, కర్నూలు జనప్రపంచం, దెందులూరు జనప్రపంచం, ఏలూరు జనప్రపంచం, బాపట్ల జనప్రపంచం, పొన్నూరు జనప్రపంచం. పార్టీని ముందరికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనదే. అలానే ఇందాక నేను చెప్పినట్టుగా
ఈ
ఏ కరెక్ట్ గా ఉంది ఎక్కువ చేపట్లేదు నర్సింహులు గారు ఉన్నప్పుడు కూడా కేశాపేట రావాలి
కార్యకర్తలు పదే పదే అడగటం వల్ల నేను వస్తాను
ولكن هناك
ولا مانو يه باتيلو ونعم NDR كار باتيلو ونندو تلو ديسم باتيلو وندي نهبدي نندو بانجيس ونندو نندرون غرابودا غرابودا وارجن بشرتا كمان ఇవాల మళ్ళీ దాని సరిచేసుకోవాలంటే తిరిగి మాతృ సంస్థలకు రావాలని చాలా మంది పోయినటువంటి నాయకులందరూ కూడా అనుకుంటున్నారు. అది కూడా అనుకోవడమే నమస్కారం జరుగుతుంది. మనం ఎంత బాగా పనిచేస్తే మన పార్టీ నేడ ఈ బడుగు పదిహేను వర్గాలకి మహిళలకి అందరికి బాధపడే వాళ్ళందరికీ కూడా మన అండగా ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే పూర్వం వస్తే అన్నగారు పెట్టిన పాట అందరి హృదయాలను తాగేసింది. తెలుగుదేశం పార్టీ అన్నగారు ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రజలే కాకుండా దేశ ప్రజలు కూడా మరి తాగేటటువంటి విషయం మీకు తెలుసు. అలాంటి పార్టీగా మన మనం ఉన్నాం పనిచేస్తున్నాం. ఖచ్చితంగా ఈ అభివృద్ధే జరుగుతుంది. కార్యకర్తలు అనుకున్నదే జరుగుతుందని చెప్పడానికి ఆ చింతగాడలో విగ్రహం ఆయన గారు ఆలోచించడం ఎంతో పట్టుదలగా వారు కోరుకుంటున్నారనే విషయం ఆయన గమనించి చేస్తారు. ఎందుకంటే సాధ్యం కాదు. న్యాయంగా అయితే బాబు గారు అన్ని విగ్రహాలని చేసుకుంటూ వెళ్ళటానికి అంత అనుకూలమైనటువంటి అవకాశాలు లేవు. వారు కమిట్ అయ్యారు వస్తారు, అది కూడా సఫలం అవుతుంది. ఇవాళ మన వల్ల మన ప్రయాణాన్ని ఇంకా 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 ముందుకు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మహిళా నాయకులు వారు చెప్పిన తర్వాత నా ఉపన్యాసం నా మాటలు ఎంత నచ్చుతాయో మీకు తెలియదు. కానీ మనం అంతా కూడా ఏకముఖంగా పనిచేసేవారు ఉండాలా, మాట్లాడేవారు ఉండాలా, పనిచేస్తూ మాట్లాడేటట్టు ఉండాలా. పెద్దలని చిన్నలు అందరినీ కలుపుకోవడం పెద్దలతో మాట్లాడాలా, పెద్దలు పెద్దలు చిన్నవాళ్ళతో మాట్లాడాలా, పేదవాళ్ళతో మాట్లాడాలా, ఉన్నవాళ్ళతో మాట్లాడాలి, అందరినీ కలుపుకోకపోతే తప్ప మన యజ్ఞం సఫలం కాదు. మన తపస్సు ఖచ్చితంగా ఫలిస్తే మన రాష్ట్రంలో ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ మరి ఇంకా ఎందుకంటే చెప్తే టైం లేదు. నేను వెళ్ళేవాడు నేను ఆదరిస్తాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు జ్ఞానేశ్వర గారు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. డాక్టర్ గారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడే ఇక్కడ ముఖ్య అతిథి గారు స్వామి చంద్రశేఖర రెడ్డి గారు మాట్లాడే ముందు దయచేసి తమ్ముళ్ళు ఎవరున్నారో బయట సోదరు సోదరులు అందరూ కూడా వచ్చి తమ తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా మన ముఖ్య అతిథికి మనం ఇచ్చే గౌరవంగా పంపించాలని చెప్తున్నాము. దయచేసి లోపలికి రావాలని కూర్చొని కాదు ఉంది కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మనకి దర్శనం తీసుకున్న నిర్దేశకర్తలు నిర్ణయించబట్టి ముఖ్య అతిథి మన ముందున్నారు. వారి గౌరవార్థం అందరూ కూడా లోపలికి రావాల్సింది కోరుతున్నాము. దయచేసి అందరూ బయట కూర్చున్న వారందరూ కూడా లోపలికి రావాల్సింది కోరుతున్నాను. ఇప్పుడు మన బాల్య నియోగవర్గం ఖమ్మం బోర్డు అధ్యక్షుడు రాష్ట్ర సెక్రటరీ ఒక అర నిమిషం వారి అభిప్రాయం చెప్పి ముగిస్తారు. శ్రీనివాసరావు గారు సభాధ్యక్షులు వారికి ఏది కన్నా పెద్దలకి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎంతో ముఖ్యమంగా వచ్చిన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్న మనం 22వ తారీఖు నాడు డిసెంబర్ 22వ తారీఖు నాడు పాలి ప్రయాణ సభ అనుకుంటున్నాం. పెద్దలందరూ పాలి ప్రయాణ సభ అంటున్నారు. ఇది తెలంగాణ 8 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ పండుగ అని నేను అనుకుంటున్నాను. ఇది డిసెంబర్ 22వ తారీఖు నాడు మనం అందరం లక్ష మంది అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన మనం తక్కువ మంది ఉన్నాం. కానీ ఆ రోజు ఇంట్లో పిల్లలు కుటుంబం ఉన్నప్పుడు ఎంతో మంది ఉన్నా మన కుటుంబ సమేతంగా మన పండుగ డిసెంబర్ 22వ తారీఖు నాడు పాలి ప్రయాణ సభలో పాల్గొనాలని కోరుకుంటాను. ఎక్కడ చూసినా మీ తెలుగుదేశం ఎక్కడుందంటే తల్లమిడ తొక్కు వస్తుంది. ఈ డిసెంబర్ 21వ తారీఖు నాడు మీతో తిప్పి తర్వాత చూపిస్తాం ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ సమ్మేళనం. ఈ సభ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.
ولكن هناك اشياء اخرى
ప్రజల్లో ఒక ఆలోచన వస్తుంది కూడా ఈ సందర్భంలో.
ఇవన్నీ కూడా
ولكن هناك اشياء اخرى
సమన్వయంతో కలిసి సాగుదామని చెప్పి
ఒక యాప్ కూడా పెట్టి ప్రతి ఒక్కరికి దాని కూడా